ఏదేమైనా చంద్రుడు ఈ గ్రహానికి ఉపగ్రహం ఇంకా నిస్సహాయంగా ఈ గ్రహానికి కట్టుబడి చుట్టూ తిరుగుతూ ఉంటాడు అయితే దీని ప్రాముఖ్యత ఏంటి ఎందుకు ఈ పౌర్ణమి అమావాస్యలకు అంత ప్రాముఖ్యత బహుశా మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది అదేంటంటే మీకు ఇది అనుభవంతో తెలిసి ఉండదు అనుకుంటున్నాను మీకు ఇది ఉండాలి ఎవరైనా మానసిక ఆందోళనకు గురైతే పౌర్ణమి రోజు గానీ లేదా అమావాస్య రోజు గాని వారు మామూలు కన్నా ఇంకొంచెం ఎక్కువ ఆందోళన పడతారు మీకు తెలుసా మీ కూడా జరుగుతుందా కాబట్టి చంద్రుడు పిచ్చిని ప్రేరేపిస్తున్నాడని కాదు చంద్రుడు కొన్ని ప్రత్యేక స్థానాలకు వచ్చినప్పుడు మీరు ఎలా ఉన్నారో దాన్ని ఇంకా పెంచుతుంది మీరు ప్రేమగా ఉన్నారనుకోండి అప్పుడు మీరు ఇంకొంచెం ప్రేమగా ఉంటారు సంతోషంగా ఉంటే ఇంకొంచెం సంతోషంగా మీరు తన్మయత్వంలో ఉంటే ఇంకా ఎక్కువ తన్మయత్వానికి లోనవుతారు మీరు కొంచెం పిచ్చిగా ఉంటే మరింత పిచ్చిగా అవుతారు మీరు ధ్యాన స్థితిలో ఉన్నట్లయితే మరింత గాఢమైన ధ్యాన స్థితిలోకి వెళ్లగలుగుతారు మీ గుణమేంటో దాన్ని పెంపొందిస్తుంది అందుకే ఈ రోజుల్ని ముఖ్యమైనవిగా పరిగణించారు అప్పుడు మీరు ఎరుకతో మీలో సరైన గుణాన్ని సృష్టిస్తారు తద్వారా అది మెరుగుపడుతుంది ఈ రోజు పౌర్ణమి పొద్దున్నే లేచి ఒక పద్ధతిలో ఉండి ఒక విధమైన గుణాన్ని సృష్టించుకుని ఉంటే సాయంత్రానికి ఆ గుణం మెరుగుపడుతుంది కాబట్టి మీలో ఉన్న గుణాలను మరింత ఎరుకతో సరిగ్గా మలుచుకోగలిగితే అప్పుడు అచేతనావస్థలో వచ్చే విస్ఫోటనాల వల్ల బాధితులు కాకుండా ఉండొచ్చు కాబట్టి చంద్రుడు మిమ్మల్ని పిచ్చిగా లేదా ధ్యానపరుల్లా చేయుడు కేవలం మీకున్న గుణాలను మెరుగుపరుస్తాడు మీకు తెలుసా సముద్రం కూడా వెర్రిగా ప్రవర్తిస్తుందని ఆ ఒకవేళ ఒకవేళ మీరు సముద్రపు ఒడ్డున ఈదేవారైతే ఇది మీకు పిచ్చితనం అదే మీరు ఒక పెద్ద ఓడకు నావికుడైతే ఇది మీకు వరం కాని ఏదో అయితే జరుగుతుంది సముద్రమే ఎగసి పడ్డానికి ప్రయత్నిస్తుంది సముద్రమంతటిదే ఎగసిపడ్డానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు దీన్ని అందుకొని వాడుకోవాలని అనుకుంటే మీరు ఎదగడానికి కూడా పరిస్థితి అనుకూలంగా ఉండొచ్చు ఇంకా మానవ జీవితం మీద చంద్రుడి ప్రభావం దానికన్నా చాలా ఎక్కువైనది మీరు మీతో ఏం చేయాలనుకున్నా చంద్రుడు ఏ స్థానంలో ఉన్నాడో తెలుసుకుంటే చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే అది మన శరీర వ్యవస్థలో పలు రకాల లక్షణాలు శక్తులు సృష్టిస్తుంది ఎవరైనా ఆ ఎరుకలోకి వస్తే దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇంగ్లీష్ భాషలో చంద్రుడు అంటే లూనార్ ఇంకొక అడుగు ముందుకు వేస్తే మీరు లూనటిక్ అవుతారు అయితే సాధారణంగా చంద్రుని ప్రభావం తర్క విరుద్ధమైనదిగా పరిగణిస్తారు తర్క విరుద్ధమైనది ఏదైనా పాశ్చాత్య దేశాల్లో పిచ్చితనం అని నిర్ధారిస్తారు లేదా వెర్రితనం అని కూడా అంటారు కానీ ఇక్కడ మనం ఎల్లప్పుడూ తర్కానికి పరిమితులున్నాయి అని చూసాం జీవితంలోని భౌతిక అంశాలను నిర్వహించడానికి తర్కం బాగా ఉపయోగపడుతుంది మీరు ఏదైనా వ్యాపారం చేయాలన్నా మీరు ఇల్లు కట్టాలన్నా ప్రపంచంలోని అన్ని పనులు చేయాలన్నా తార్కికంగా ఉండాల్సిందే వాటికి వేరే మార్గం లేదు అయితే మనతో వచ్చిన చిక్కంతా ఇదే బయటవి నిర్వహించడానికి దైవాన్ని పిలుస్తాం ఆంతరంగిక విషయాల్ని నిర్వహించడానికి తర్కంతో ప్రయత్నిస్తాం రెండూ మనకి పనిచేయువు కాబట్టి జీవితంలోని అంతరంగిక పార్శ్వాల విషయానికి వస్తే మీరు తర్కానికున్న పరిమితుల్ని దాటాలనుకోకపోతే ఎప్పటికీ ఏది జరగదు నేను మిమ్మల్ని కళ్ళు మూసుకొని సులభమైంది ఏదైనా చేయమంటే మీరు ఇక్కడ కూర్చొని సరే ఇది చేస్తే నాకేం వస్తుంది ఏం జరుగుతుంది ఇది ఏది ఏది అని లెక్కలు వేస్తారు మీకు అసలు ఎప్పటికీ ఏది జరగదు జీవితంలో మధురమైన అనుభూతి ఏదైనా మిమ్మల్ని స్పృశించాలన్నా ధ్యానం స్పృశించాలన్నా ప్రేమ స్పృశించాలన్నా తన్మయత్వం స్పృశించాలన్నా మీరు తర్కవిరుద్ధంగా ఉండాల్సిందే తర్కపరంగా అన్ని సరిగ్గానే ఉన్నాయి కానీ మీరు దిగాల మొహం వేసుకుని ఉన్నారు కారణం మీతో అన్ని సరిగ్గా ఉండటమే మీరు సరిగ్గానే ఉన్నారు కానీ జీవితం అలా పనిచేయదు ఒకవేళ మీరు రేపు ఉదయం నిద్రలేస్తే ఉదయం మీరు నిద్ర లేచినప్పుడు మంచం మీద అలానే పడుకుని వంద శాతం తర్కంగా ఆలోచించండి మీ జీవితంలోని మధురమైన క్షణాల గురించి ఆలోచించకండి మీకు ముఖ్యమైన ఏ అనుభూతిని గుర్తు చేసుకోకండి ఆకాశంలో ఎగిరే పక్షుల గురించి ఆలోచించకండి సూర్యోదయం తోటలోని పూలు మీ బిడ్డ ముఖం లేదా జీవితంలోని ఒక మధురమైన క్షణం దేని గురించి ఆలోచించకండి కేవలం తార్కికంగా ఆలోచించండి ఇప్పుడు మీరు నిజంగానే మంచం మీద నుండి లేవాలి అది చిన్న విషయం కాదు ఏంటి చిన్న విషయమా ఇది చిన్న విషయం కాదు తర్వాత మీరు టాయిలెట్కు వెళ్ళాలి ఆ తర్వాత తినాలి పనిచేయాలి నిద్రపోవాలి మళ్ళీ ఉదయం శరం మామూలు అనుభవపూర్వకమైన భాగాన్ని తీసేయండి మీ జీవితాన్ని వంద శాతం తర్కంగా ఆలోచించి చూడండి రాబోయే ముప్పై నలభై యాభై సంవత్సరాల వరకు మీరు అవే దిక్కుమాలిన పనులు చేస్తూ ఉండాలి ఇక యోగా చేశారంటే మరింత ఎక్కువ కాలం జీవిస్తారు కాబట్టి అది ఇంకా ఎక్కువవుతుంది అదే వెర్రితనం ప్రతిరోజు 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 తర్కంగా ఆలోచించి చూడండి దీనికి దీనికి విలువ ఉందంటారా తీవ్రమైన తర్కం ఉండే క్షణాలే ఆత్మహత్య చేసుకునే క్షణాలు ఇంకా మీరందరూ ఇలాగే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాని ఈ మధ్య మీరు ఎవరూ ఏ పని ఒక పట్టాన చేయట్లేదు మీరు ప్రతీదీ వాయిదాల్లో చేస్తారు మీరు ఆత్మహత్య కూడా వాయిదాల్లోనే చేసుకుంటున్నారు మీరందరూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి అలా కుదరకపోతే ఇంటికి వెళ్ళినప్పుడు మీ పాత ఫోటోలు వెతికి చూడండి మీరు ఐదారు సంవత్సరాల వయసున్నప్పుడు మీ మొహం ఎలా ఉండేదో అప్పుడు ఇలా ఉండేది ఇప్పుడు ఇలా పొడవుగా సాగి ఉంది కాబట్టి ఇప్పుడు మీరు మీ తర్కం నుండి బయటపడాలంటే అది ఒక సరైన పద్ధతిలో చేస్తే తప్ప అది మీకు తెలివి తక్కువగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుతం మీకు అర్థమయ్యే ఆలోచనా విధానం కేవలం తర్కమే అవునా కాని దయచేసి గమనించండి మీ జీవితంలోని అత్యంత మధురమైన క్షణాలు మీ తర్కాన్ని కొంచెం పక్కన పెట్టినప్పుడే జరిగి ఉంటాయి అవునా తార్కికంగా మీ ప్రేమ వ్యవహారాన్ని పరిశీలించి చూడండి ఇది మీరు చేసిన అన్నిటికన్నా తెలివి తక్కువ పనే ఉంటుంది నిజంగా అవునా కదా బహుశా ఇది మీ జీవితంలోనే అత్యంత మధురమైన విషయం కావచ్చు కానీ మీ ప్రేమను తార్కికంగా విశ్లేషించి చూడండి ఇది మీరు చేయగలిగిన అత్యంత మూర్ఖపు విషయం కాని ఇది ఇప్పుడు మీ జీవితంలోని అత్యంత మధురమైన అనుభూతి అయి ఉంటుంది కాబట్టి తర్కము అలాగే అనుభవపూర్వకంగా మీరు తెలుసుకోగలిగే మీ యథార్థ స్వరూపం ఈ రెండూ వ్యతిరేకం అయితే యోగాలో మిమ్మల్ని రెండు భాగాలుగా చూస్తాం సూర్యుడు చంద్రుడు ఆ సంకేతాలు చిహ్నాలు చూశారు కదా మీరు హఠ అనే పదాన్ని విన్నారా హఠ యోగ హఠ అంటే హ అంటే సూర్యుడు ఠ అంటే చంద్రుడు కాబట్టి ఇవి రెండు పార్శ్వాలు దీనికి విభిన్న చిహ్నాలు ఉన్నాయి శివుణ్ణి సగం పురుషుడు సగం స్త్రీగా చూపించడం చూసి ఉంటారు ఇవన్నీ మీకు ఒక తార్కిక కోణం ఉందని ఇంకా దాన్ని మించిన మరో కోణం ఉందని సూచించడానికే మీరు ఈ రెండు కోణాలను అన్వేషించకపోతే మీరు ఒక అసంపూర్ణమైన జీవం అవుతారు లేదా సగం సగం మాత్రమే జీవిస్తారు కాబట్టి మేము ఆధ్యాత్మిక ప్రక్రియ లేదా యోగ ఇంకా ఏదైనా అన్నప్పుడు మనం ఏం చూస్తున్నామంటే సంపూర్ణ జీవంగా ఎలా అవ్వాలి అని సగం సగం జీవంగా కాదు కేవలం శరీరం సజీవంగా ఉంటే అది సరిపోదు మీలో ఉన్న ప్రతీదీ రగులుతూ ఉండాలి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది ఏది జరిగినా ఏది జరగకపోయినా ఇక్కడ ఉండడంలో విలువ ఉంటుంది అని మీరు ఇక్కడ కూర్చున్నా విలువ ఉంటుంది కళ్ళు తెరిచినా విలువ ఉంటుంది కళ్ళు మూసుకున్నా విలువ ఉంటుంది లేకపోతే ఏం జరిగినా సరే ఇక్కడ ఉండడంలో విలువ ఉండదు ఎందుకంటే మీలో ఒక భాగమే సజీవంగా ఉంది వేరొక భాగం ఇంకా జీవం పోసుకోవాలి కాబట్టి చంద్రుడు ఈరోజు పౌర్ణమి కూడా మేఘాలు చంద్రుణ్ణి కమ్మేస్తున్నాయి కాని మీరు చింతించకండి మీకు కనబడినా కనబడకపోయినా చంద్రుని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అమావాస్య రోజున చంద్రుని ప్రభావం పౌర్ణమి రోజు కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా గ్రహించినా గ్రహించకపోయినా అది సమస్య కాదు ప్రభావం ఎలాగైనా ఉంటుంది భౌతికతను చక్కగా నిర్వహించడానికి మీకు తర్కం పనికొస్తుంది అయితే తర్కాన్ని మించిన కోణం ఒకటి ఉంది అది లేకుండా అంతరంగిక పార్శ్వాలను ఎప్పటికీ అందుబాటులోకి తెచ్చుకోలేవు ఆ పార్శ్వానికి చంద్రుడు ఒక ప్రతీక